హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో మన ఏపీ ప్రభుత్వం నుంచి అయితే మనకు సంక్షేమ క్యాలెండర్ అంటే న్యూ స్కీమ్స్ సంబంధించి, సో ఇయర్ స్కీమ్స్ సంబంధించి 2023-2024 స్కీమ్స్ సంబంధించి న్యూ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ నెలలో ఏ స్కీమ్స్ పడతాయని అయితే, సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఎప్పటికీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, న్యూ క్యాలెండర్ అయితే చూస్తున్నారు కదా, మనకు ఏ మంత్స్లో ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి సో డిసెంబర్ వరకు అయితే ఏ స్కీమ్స్ పడతాయి అనేది అయితే మనకు సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చిందనమాట మన ఏపీ ప్రభుత్వం అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు సో ఏప్రిల్ మంత్లో, మే మంత్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో ఏప్రిల్ మంత్లో ఏ స్కీమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయంటే, సో జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, ఇక చూసుకున్నట్లయితే వాలంటీర్లకు వందనం. సో ఈ స్కీమ్స్ అయితే ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్లోపు అయితే పడాల్సి ఉందన్నమాట. సో ఇకపోతే ఫ్రెండ్స్, మనకు మెయిన్గా ఉండేది వచ్చి జగనన్న వసతి దీవెన. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి అయితే సో ఈ జగనన్న వసతి దీవెన స్కీమ్ అనేది పడాల్సి ఉందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ఏమంటే, సో జగనన్న వసతి దీవెన స్కీమ్కి సంబంధించి సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది, సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఈ స్కీమ్కి అన్న దానిపైన అయితే ఆ లిస్ట్ అనేది మనకు సో మ్యాక్సిమం ఏప్రిల్ 15th నుంచి 20 లోపు అయితే రిలీజ్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో 15th నుంచి 20 లోపు అయితే మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుందన్నమాట వసతి దీవెన స్కీమ్కి సంబంధించి. సో ఎప్పుడు పడుతుంది ఈ వసతి దీవెన స్కీమ్ అమౌంట్ అనేది అన్న విషయానికి వస్తే, సో ముందుగానే మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్, వసతి దీవెన స్కీమ్ అనేది మనకు సో ఏప్రిల్ 28th అయితే సో ఈ స్కీమ్ అనేది మన ఏపీ ప్రభుత్వం అయితే చేస్తుందని అయితే అప్డేట్ ఉందన్నమాట. సో ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు ఈ జగనన్న వసతి దీవెన స్కీమ్ అనేది ఈ మంత్ ఎండింగ్లోపు అయితే పడిపోతుంది. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏమైనా తెలిస్తే మాత్రం మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.